హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను సో చాలామంది అయితే అడుగుతున్నారు సున్నా వడ్డీ ఎప్పుడు వస్తుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పామని చెప్పేసి సో ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు ముఖ్యంగా డ్వాక్రా మహిళలు అందరూ మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఏ చిన్న అప్డేట్ వచ్చినా మా ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు ముఖ్యంగా సున్నా వడ్డీ కానీ రుణమాఫీ కానీ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి సో మనకి జగన్మోహన్ రెడ్డి గారు సున్నా వడ్డీకి సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ చేశారు దానికి సంబంధించి ఏంటంటే ఒక్క రూపాయి అనేది మనకు అప్పు ఖాతాలో జమ చేశారు అందులో భాగంగానే నిన్న ఏంటంటే పండక్కు ముందే మనకు సున్నా వడ్డీకి సంబంధించిన అమౌంట్ అయితే కొంతమంది అకౌంట్లలో జమ చేశారు సో ఎవరికైనా అమౌంట్ వచ్చుంటే గనక కంపల్సరీ కామెంట్ చేయండి సో ఈ సున్నా వడ్డీకి సంబంధించి అమౌంట్ ఎంతైతే ఉందో అది వాళ్ళ పొదుపు ఖాతాలో జమ చేయడం జరిగింది అప్పు ఖాతాలో కాదు సో ముందుగా ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరికైతే అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళకి క్రెడిట్ అయింది సో మిగతా బ్యాంకుల వాళ్ళకు కొంచెం లేట్ అయితే అవుతుంది అని చెప్పారు వీళ్ళు ఇరవై ఐదో తారీఖు వరకు అయితే టైం పెట్టుకున్నారు ఇరవై ఐదో తారీఖు లోపల అందరికీ ఎవరైతే డ్వాక్రా మహిళలు కంటిన్యూగా అమౌంట్ అనేది పే చేస్తున్నారో కరెక్ట్ కరెక్ట్గా కట్టుతున్నారు ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళందరికీ సున్నా వడ్డీకి సంబంధించిన అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లోకి జమ చేస్తారు అలాగే మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా అమౌంట్ జమ అయినా లేదా మీకు చెక్ ఇచ్చినా ఏ డీటెయిల్స్ అయినా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీది ఏ ఊరు ఏ జిల్లానో ఏ మండలం తెలిస్తే మిగతా వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది సో నిన్న అయితే కొంతమందికి అమౌంట్ వచ్చిందని చెప్పారు సున్నా వడ్డీకి సంబంధించి అమౌంట్ ఎంతైతే తీసుకున్నారో ఈ ఎన్నికల తర్వాత నుంచి డిసెంబర్ వరకు మనకు ఎంతైతే వడ్డీ అనేది వాళ్ళు పే చేశారో ఆ అమౌంట్ అనేది వాళ్ళు అకౌంట్లోకి జమ చేశారు అని చెప్పారు మాకు అమౌంట్ అయితే వచ్చింది నిన్న మేము తీసుకున్నాము అని కొంతమంది అయితే చెప్పారు కొంతమంది అయితే వన్ రూపీ అకౌంట్లోకి పడింది ఇంకా వడ్డీ అయితే పడలేదు వడ్డీ ఎప్పుడు వస్తుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు సో వడ్డీ అనేది ఇరవై ఐదవ తారీఖు లోపల మీ అకౌంట్లోకి జమ చేస్తారు ఇరవై ఐదవ తారీఖు తర్వాత మనకు రుణమాఫీ సంబంధించిన మొదటి విడత రిలీజ్ చేస్తామని చెప్పారు సో మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణమాఫీ అనేది కంపల్సరీ చేసి తీరుతాము అని చెప్పారు ఈ నెలలో కంపల్సరీ మీకు రుణమాఫీ అనేది జరుగుతుంది రుణమాఫీ అనేది మీ అకౌంట్ లో ఏదైతే పొదుపు ఖాతా ఉంటుందో ఆ అకౌంట్ లోకి వచ్చి అమౌంట్ అనేది పడుతుంది ఇప్పుడైతే ఇనిషియల్ గా సున్నా వడ్డీకి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ చేశారు సో అందరూ మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్న వాళ్ళకైతే తొందరగా వచ్చింది గ్రామీణ బ్యాంక్ కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ మిగతా బ్యాంకుల వాళ్ళకి కొంచెం లేట్ గా అవుతుంది అని చెప్పారు సో అందరికి మ్యాక్సిమం ఇరవై ఐదవ తారీఖు అమౌంట్ అనేది అకౌంట్లోకి క్రెడిట్ అవుతుందని చెప్పి చెప్పారు మళ్ళీ సిక్స్ మంత్ తర్వాత మనకు జూలై ఆగస్ట్లో అయితే గనుక మళ్ళీ ఇంకోసారి సున్నా వడ్డీకి సంబంధించిన అమౌంట్ అనేది ఏదైతే ఇంట్రెస్ట్ మీరు పే చేశారో మళ్ళీ ఆ వడ్డీ అకౌంట్లోకి జమ చేస్తారు ఫస్ట్ వన్ రూపీ అనేది ఇన్నిషియల్గా చెక్ చేయడానికి వన్ రూపీ అనేది ట్రాన్స్ఫర్ చేశారు చాలా మందికి అయితే ఆ వన్ రూపీ వచ్చిందని చెప్పారు సో సున్నా వడ్డీకి సంబంధించి మీకు అమౌంట్ కనుక వస్తే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thanks for watching this video. All the best.